ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 26, 2022. ఈరోజు సోమవారం. ఎప్పట్లాగే ప్రతి వారం మనం అప్డేట్ చేసినట్టు వినుకొండలో సోమవారం ప్రతిరోజు మండీ జరుగుతుంది. ఈ మండీ జరిగే ప్లేస్ వచ్చేసరికే మనకి మార్కాపురం రోడ్ అండి, వినుకొండ నుంచి. సో వినుకొండలో ఎప్పుడు వారం జరుగుతూ ఉంటుంది కదా, సో ఎప్పట్లాగే ఈరోజు మండీలోకి అయితే వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా హెల్త్ అయితే కొంచెం అసౌకర్యంగా ఉంది. ఈ యొక్క బండి ఏంటంటే సిటీ మోడల్లో కొన్ని డిజైన్ చేయబడిందండి. ఎటువంటి యొక్క సిటీలో అయినా ఎంత ట్రాఫిక్ లో అయినా సరే మంచి పికప్ ఉంటుంది బండికి. అంతేకాదు మనకి యూటర్న్ చూస్తున్నప్పుడు కానీ పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా వెసులుబాటు కలిగినటువంటి వాహనం మన యొక్క బొలెరో మ్యాక్స్ పికప్. అంతేకాదు ఇది ఎంత మీరు పెద్ద లోడ్ వేసుకుని ఎంత పెద్ద ఫ్లైఓవర్ ఎక్కాలన్నా సరే సునాయాసంగా ఫ్లైఓవర్ ఎక్కుతుంది మన వెహికల్. అంతేకాదండి ఈ వెహికల్ ఇంకా ఎన్నెన్నో ఒక ఫెసిలిటీలు ఉన్నాయి, ఎన్నెన్నో మన యొక్క టెక్నాలజీతో కలిగినటువంటి వాహనము. దీనికి కావాలనుకుంటే మనకి దగ్గరలో నరసరావు పేటలో ఉందండి మన యొక్క షోరూమ్ ఉంది, మన గుంటూరులో షోరూమ్ ఉంది, మనకి మన యొక్క నరసరావు నుంచి మన యొక్క మహేంద్ర షోరూమ్ నుంచి చక్కగా మనకి ఎగ్జిక్యూటివ్ కూడా వచ్చారండి. ఈ యొక్క వివరాలు ఈ యొక్క వెహికల్ గురించి మీకు ఎటువంటి వివరాలు కావాల్సినా సరే, ఈ యొక్క వెహికల్ గురించి మీకు ఎటువంటి సమాచారం కావాల్సినా సరే ఇక్కడ మాకు ఎగ్జిక్యూటివ్ వచ్చారండి. మా జరిగినట్లయితే మీకు అన్ని వివరాలు తెలియజేసే అవకాశం. ప్రమోషన్ అది ఒక పద్ధతి, ప్రొడక్ట్ని బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ షాట్ అవ్వండి లైట్లు అన్నా ఇంకెళ్దాం. ఒకసారికి తాళ్ళు, అడిగి సంబంధించి చెప్పులు, ఇవన్నీ కంటలు, ఎద్దులకి మేకలకి అన్నిటికి కట్టుకునేదానికి. ఒకసారి ఈ వారం ఎలా ఉందో చూద్దాం కలెక్షన్. సో కొన్న వాళ్ళు ఇలా లోడ్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఇటు చూసిన వెహికల్సే ఎప్పటిలాగే మనకు మనకు తెలిసిన విషయమే. 50 రూపాయలు లోపల కమ్యూనిటీకి అయితే కట్టాల్సిన పరిస్థితి, అలాగే వెహికల్ పార్కింగ్కి ఒక 50 రూపాయలు, మొత్తం ఒక జీవానికి 100 రూపాయలు ఖర్చు అయితే అవుతుంది. ఈ మాచర్ల బ్రీడ్ మంచి డిమాండ్ అయితే ఉంటుంది. సో ఈరోజు వాళ్ళని అడిగేంత ఓపిక అయితే లేదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే ఉండడం వల్ల మనం వాళ్ళని ధరలు అడిగే అంత శక్తి అయితే లేదు. సో ఇక్కడ ఏమేమి నేను ఉన్నాయో ఒకసారి చూసుకుంటే వెళ్దాం. ఏం చెప్తున్నారు అమ్మా? బాబాయ్ ఏం చెప్తున్నావు బాబాయ్? జాత 40,000 30 అడుగుతున్నారా? ఎన్ని ఉన్నాయన్నా మొత్తం? 7 పొట్టేళ్ళు. సో 7 పొట్టేళ్ళు జాత 40,000 అయితే చెప్తున్నారు, 30,000 అయితే అడుగుతున్నారంట. సో ఇది వీటికి సంబంధించి. అవి ఎవరి అన్నా? సో ఓకే ఇదైతే ఇది ఈ మాచర్లియా కొదిలి ఈ అయిపోయినాయా? ఎంత కొన్నారు జత? 9,000 జత 9,800 అయితే కొన్నారంట. ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం 15 ఉన్నాయి. ఏం చెప్తున్నారన్నా? 19,500 చెప్తున్నావా? ఎన్ని ఉన్నాయి మొత్తం? మొత్తం 10. మొత్తం 10 ఉన్నాయి, జత వచ్చేసరికి 19,500 అయితే చెప్తున్నారు. 12 ఏమంటావా? 12.5 13 ఏమంటావా? మాట్లాడే క్వశ్చన్ లేదు అంటున్నావు అతను. ఏంటని చెప్పేది నాకు అర్థం కాదు. నేను సంతలో ఉంటే అది ఇప్పుడు వెళ్తా వీడియో యూట్యూబ్ ఛానల్ అమ్మా. నేను అమ్మడానికి వచ్చా కొన్నావా? అమ్మడానికి వచ్చా. ఏ ఎన్ని? 4.
ఏ ఈ నాలుగా ఎంత చెప్తున్నా ఇది అయ్యని చెప్పావు ఎంత కంపెనీ సో ఇప్పుడు వాళ్ళని అడిగే శక్తి అయితే లేదు కానీ అరిహారి కారణాల వల్ల ఇదైతే మ్యాచర్ల బ్రీడ్ ఏ ఊరన్నా కంగనాలపల్లి సో ఇవన్నీ కూడా ఈ వారం సొంతకు వచ్చినటువంటి మేకలు పొట్టేళ్ళు కోతులు ఇవన్నీ మాచర్ల బ్రీడ్ ఎక్కువ వచ్చినాయి ఈసారి ఇక్కడ చూసినా మాచర్ల బ్రీడ్ ఎక్కువ కనబడుతుంది మంచి డిమాండ్ అయితే ఉంటుంది వాటికి ఈ వారం వ్యాపారం అంతా చాలా హడావిడిగా ముమ్మరంగా ఉంది. టైం 10:20 అయితే అయింది. కొన్ని వేల సంఖ్యలో గొర్రెలు అయితే వస్తుంటాయి. కొన్నారన్నా అంతకి ఉన్నాయి ఉన్నాయా ఏం చదువుతున్నారు 36,000 జత ఎందుకని అట కొడుతున్నారు వాటిని సపరేట్ చేస్తున్నారా వసూలు చేసేవాళ్ళు ఈరోజు కూడా ఉన్నారు. మన పుట్టేళ్ళు పోతున్నాయా చూసుకో మళ్ళీ కూడా ఒకటి చూసుకుంటున్నారు ఎలా ఉంది బాబా ఈ వారం ఫుల్ మందమా రేట్ డౌనా ఎక్కువ ఫుల్ డౌనా ఎంత డౌన్ అయింది మార్కెట్ తక్కువ కాట్లు వచ్చినాయి సో ఇది ఈ వారం చాలా రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి పోయిన వారం పర్వాలేదంట బాగున్నా ఇంకా అటు సైడ్ 1.5 ఉంటాయి తర్వాత వెళ్దాం అటువైపు
ఎలా ఉంది ఈ వారం? మాచర్ల బీడు కదా ఇది, మాచర్ల బీడే కదా. ఎలా ఉంది ఈ వారం? రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు ఎలా ఉన్నాయి అంటున్నాడు. పర్వాలేదా? మాచర్ల బీడు కూడా ఎక్కువ వచ్చింది, అలాగే గొర్రెలు కూడా బాగా ఎక్కువ వచ్చినాయి, బాగా మందంగా ఉంది అంటున్నాడు. చాలా తోడు లాక్కోండి. ఏం సంగతి? వేసుకోమనంటే ఎంత అని పటేల్ బాగుంది. రెండే రెండు అంట. తర్వాత మన ఎకరా పోయింది అలా మీద ఓకే. హలో, దొడ్డార మధ్య కౌంటర్ గారు రావాలి. దొడ్డార మధ్య, దొడ్డార మధ్య కౌంటర్ గారు రావాలి. ఇదండి ఈ వారం వచ్చేసరికి మన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, సో దానివల్లే అందరిని అడిగి క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకోలేకపోయాం. సో నెక్స్ట్ వీక్ కంప్లీట్గా మంచి డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, ఇంకా రెండు మూడు మార్కెట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఈ వారానికి సంబంధించి. సో అరౌండ్ 10:30 to 11 అవుతుంది టైము. సో ఈ సమయంలో మార్కెట్ ఎండ్ అవ్వాలి. అలాంటిది ఈరోజు ఇంకా చాలా మందంగా ఉంది, మార్కెట్కి ఎక్కువగా గొర్రెలు రావడం జరిగింది. డైలీ మార్కెట్లో ఈ ఏరియా అంతా కూడా ఖాళీగా ఉండేది.
యూట్యూబ్ చెప్పు ఇప్పుడు ఏమో నీ రాదు ఇప్పుడు ఏమైనా. సో ఇది ఈ వారం మార్కెట్. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.